నిశాని తుమకు హత్తుకు పోయిన స్నేహాన్ని అందరు పోసిన బాణాన్ని అల్లాడిస్తా ప్రాణాన్ని అలుకు పోరా కముడు రసిన గ్రంథాన్ని ఏ జంతుతో పోల్చినా పర్లేదు గానీ నీ పేరు పెట్టి నన్ను అన్నాడక్క అందుకే నా కోపం వస్తుంది గట్టిగిచ్చిందా నాకు రష్మిత మీద రివెంజ్ ఉందన్న రష్మి ఎవర్రా అరే తన రష్మి అరే నీకు రష్మి ఏమో నా నాకు రాక్షసి కార్తె దిమ్మ తిరిగిపో రష్మి లేకపోతే నేను ఉండలేను రష్మి లేకపోతే వర్షిణి ఉందా ఏంట్రా ఎంతమందో కలుతారా నాలాంటి సూపర్ స్టార్ యాంకర్ తో యాంకరింగ్ చేయడం కళ అందరికి కానీ నీ అదృష్టవంతుడు నీ కళ నెరవేరింది సూపర్ మార్కెట్ లో షాంపూ డబ్బాలు అమ్ముకునే దానిలో ఉంటావు నువ్వు మళ్ళీ సూపర్ స్టార్ అలాంటి కళ నిజమైతే పండగ చేసుకోను కదా అలాంటి కళ వస్తే సూసైడ్ చేసుకుని చచ్చిపోతారు ఫస్ట్ ఎవడన్న మా కళలు చెట్లు లాంటివి ప్రతి చోట ఉంటాయి ప్రతి ఒక్కరికి ఉపయోగపడతాయి కానీ ఇలాంటి దుర్మార్గులు వాటిని నరికేస్తున్నారు అనుకో బట్ స్టిల్ మేము ప్రతి చోట ఉంటాం అందరిని కాపాడతాం అందరికి ఊపిరినిస్తాం కరెక్టే మీరు చెట్లు లాంటి వాళ్ళే మీ గాలికి ఎంతమంది కొట్టిపోతారు ఎవరైనా నిద్రిస్తే పడుకుంటారు మీరు కళ్ళోకి అమ్మాయిలు వస్తారని టీవీ టీవీ అన్ని పెట్టేసి తినేసి ఓకే ఇట్ ఇస్ డ్రీమింగ్ టైం అని దుప్పటి కప్పేసి దివాలి దీపాని సాంబ్రాని దుపాని అని జల్లు జల్లు కారుస్తారు పోనీ మీ రేంజ్ అమ్మాయిలతో కలలు కంటారా లేదు నా అలాంటి వాళ్ళు మా చెల్లాంటి హాట్ మీ చీకేసిన తాటికాయ మొహాలకి మేం కావాలా మీరు బయట ఎలాగో అందం కనబడరు కనీసం కళ్ళలో ఉన్న అందం కనబడతారేమో కళ్ళ కంటా ఉంటాం మీ అమ్మాయిల కళ్ళలు మామూలుగా ఉండవి అరే నా కళ్ళకి ఏదో మామూలుగా క్లాస్మేట్ రావాలి లేకపోతే అలా కోరుకోవచ్చుగా లేదు నాకు సుధీర్ రావాలి షారూక్ ఖాన్ రావాలి సల్మాన్ ఖాన్ రావాలి అంటే ఎలాగా ఓకే
రీసెంట్ గా మీరు చూసిన ప్రోగ్రామ్ లో ఆ రష్మి లైట్ ఆఫ్ చేద్దామా ఇలాంటి రకరకాలు కూడా ఉన్నాయన్నమాట మన దగ్గర రావాల్సిది ఇలా ఎవరు కళలు కన్నారు yes కళ కన్నకి yes మాకు స్వాతంత్రం లేదా కళ్ళొచ్చు మేము చూసావా మా రేంజ్ వరకు కన్నాం మా పర్మిషన్ లేకుండా మమ్మల్ని అడుక్కున్నా నువ్వు కళ్ళలు ఎలా కంటావ్ రష్మి నా కళ్ళ రణకి నీ పర్మిషన్ నాకెందుకు అంత సీన్ లేదు నీకు నా కళ్ళలోకి రావాలంటే నీకు రేంజ్ ఉండాలి నీ కళ్ళొకే చచ్చినా రావు నువ్వైతే నా కళ్ళు డోర్స్ లో కూడా ఓపెన్ అవ్వవు నువ్వు ఒకేల వస్తున్నా కూడా నా కళ్ళ బయట ఉన్న డోర్ వారియర్స్ ని పొడి చంపేస్తారు నేనైతే కళ్ళే పొడి చేసుకుంటాను వస్తే మరి ఇందాక అక్కడ కళ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ నువ్వు పడుకొని ఎందుకు డ్రీమ్ చేసావు నా కోసమే రష్మి వచ్చిందేమో నాకు ఆనందం అన్నమాట అందుకే ఎదుగుతుంది ఏందంటే రష్మి ఎక్కడ ఉందా అని చెప్పనేని నువ్వైతే విరక్తిగా చండాలంగా ఉంది ప్రదీప్ వస్తే చాలా అద్భుతంగా ఉండిద్ది ఓ కొత్త షో చేయండి మీరిద్దరు కలిపి నో డౌట్ తప్పే ఉంది మీరిద్దరు కూడా వెళ్ళి అంట్లు సామాన్లు అన్ని తోముకోండి వెళ్ళి మీకైతే యాంకరింగ్ అయితే ఇంకో షో సచ్చినా ఇవ్వరు నీకు యాంకరింగ్ రాదు దానికి తెలుగు రాదు సో దాన్ని గిని అలొద్దు మాట్లాడుతూ చెప్తున్నా అయినా సరే నీకు అక్కే నాకు కో యాంకర్ దీలో ఆఫ్టర్ ఆల్ ఒక పల్లి అమ్ముకునే అబ్బాయి ది యాంకర్ ఇస్ ప్రదీప్ మాచిరాజు జయ్యర్ కొట్టావ్ నాకు 100 అకౌంట్లు ఉన్నాయి జై జయ్యర్ కొట్టావ్ నీకు మామూలు కూడా ఇక్కడ కాదు రష్మి అన్నావు కదా నీకు ఇవాల చెల్మారే